హాయ్ ఫ్రెండ్స్, విష్ణుమూర్తి దశావతారాల్లో రామవతారం 7వది. దశావతారాల్లో మొదటి 6 అవతారాల గురించి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఈ వీడియో పూర్తయ్యాక వెళ్లి చూడండి. అయితే వరాహ అవతారంలో జయ విజయులు శాపగ్రస్తులై హిరణ్యాక్ష హిరణ్యకశిపుని వలె జన్మించారని, వారిని వరాహ నరసింహ అవతారాల్లో విష్ణువు అంతమందించారని మనం తెలుసుకున్నాం. జయ విజయులు వారి కర్మానుసారం 2వసారి రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వారిని అంతం చేసి ధర్మ పాఠాలు జనులకు తెలియజేయడం కోసం విష్ణువు ఎంచుకున్న అవతారమే రామవతారం. అయితే రాముడి పుట్టుక నుండి రావణ కుంభకర్ణుల అంతం వరకు తెలుసుకోవాలంటే రామాయణాన్ని అధ్యయనం చేయాలి. రామాయణం ఒక చిన్న కథ కాదు, గొప్ప ఇతిహాసం. దీన్ని వాల్మీకి మహర్షి రచించారు. రామాయణం గురించి ఒక్క వీడియోలో తెలియజేయడం వీలు పడదు. అందుకే సిరీస్ రూపంలో రామాయణాన్ని విభజిస్తూ అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ మహావిష్ణువు రాముడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, సుదర్శన చక్రం భరతుడిగా, శంఖం శత్రుఘ్నుడిగా, లక్ష్మీదేవి సీతమ్మ వారి అవతారాల్లో జన్మించారు. ఇక కథలోకి వెళ్తే, త్రేతాయుగం పూర్తవుతున్న చివరి సమయంలో శ్రావణ కుమారుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ముసలివాళ్లు, అందులోనూ గుడ్డివాళ్లు. శ్రవణుడు తల్లిదండ్రులను పోషించడానికి చిన్న వయసులోనే కష్టపడుతుండేవాడు. తాను ఎక్కడికి వెళ్లినా ఒక కావడి మీద తల్లిని తండ్రిని కూర్చోబెట్టి మోసుకెళ్లేవాడు. ఒకసారి వారు అడవిలో ప్రయాణిస్తుండగా శ్రావణ కుమారుడు తల్లిదండ్రులకు దాహం వేస్తుంది. వారి దాహాన్ని తీర్చడానికి శ్రవణుడు ఒక పాత్రను పట్టుకొని నీళ్లు తేవడానికి నదికి వెళ్లాడు. అదే సమయంలో వేట కోసం అడవికొస్తాడు దశరథ మహారాజు. నదిలో నీళ్లు ముంచుకుంటున్న శ్రవణుణ్ణి జింక అని పొరపడి పొదల చాటు నుండి బాణం వేస్తాడు. ఆ బాణం నేరుగా వెళ్లి శ్రవణుడికి తగిలింది. అమ్మా అని గట్టిగా అరచి కుప్పకూలిపోయాడు. ఆ అరుపు విని నది వద్దకు వెళ్లి చూడగా అక్కడున్నది జింక కాదు, మనిషి అని తెలిసి తన తొందరపాటుకు చాలా బాధపడతాడు దశరథుడు. కొన ఊపిరితో ఉన్న శ్రవణ కుమారుడు దశరథుణ్ణి పిలిచి ఈ నీళ్లను తన తల్లిదండ్రులకు అందజేయమని చెప్పి తన చివరి శ్వాసను విడిచాడు. ఒక కొడుకు తన తల్లిదండ్రుల పట్ల ఎంత అంకితభావంతో ఉండాలనేది శ్రావణ కుమారుణ్ణి చూసి తెలుసుకోవచ్చు. దశరథుడు నీళ్లు తీసుకుని శ్రవణుడి తల్లిదండ్రులను వెతుక్కుంటూ వెళ్లాడు. వారు కనిపించారు. వారితో తన కుమారుడు చనిపోయాడనే విషయం ఎలా చెప్పాలో తెలియక మౌనంగా వెళ్లి కావడి మోస్తూ వారిని అయోధ్యకు తీసుకెళ్లి నిదానంగా విషయం తెలియజేయాలనుకుంటాడు. కాని శ్రవణుడి తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే, ఎవరు నువ్వు? నువ్వు శ్రావణ కుమారుడివి కాదు. శ్రావణ కుమారుడు ఎప్పుడూ ఎత్తే ఎత్తు కన్నా రెండు అంగుళాలు పైకెత్తి నడుస్తున్నావు. పైగా మౌనంగా ఉన్నావు. చెప్పు, ఎవరు నువ్వు? నా కుమారుడెక్కడా అని నిలదీస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, నేను సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజుని. పొరపాటున జింక అనుకుని వేసిన బాణం మీ కుమారుడికి తగిలింది, అతను చనిపోయాడు అని చెప్పగా అది విని బోరుమని విలపించారు శ్రవణుడి తల్లిదండ్రులు. దశరథుణ్ణి తిట్టి తన కుమారుడి వద్దకు వాళ్లను తీసుకెళ్లమంటారు. కొడుకు శవంపై పడి బోరుమని విలపించారు. ఇక పుత్రశోకం తట్టుకోలేక, దశరథ, మేము బ్రతుకుండగానే మా కొడుకు చావు వార్త వినాల్సి వచ్చింది. మేము ఇప్పుడు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నామో నువ్వు కూడా నీ ప్రియ కుమారుడికి దూరమై పుత్రశోకంతో మరణిస్తావు అని చెప్పించారు. తరువాత వారు కూడా చనిపోయారు. దశరథుడికి ఇంతటి ఘోరం జరిగినందుకు బాధగా ఉన్న మరోవైపు కాస్త ఆనందపడ్డాడు. ఎందుకంటే దశరథునికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారిలో ఏ ఒక్కరికి పిల్లలు లేరు. ఆ బాధ తనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. అయితే ఈ శాపం నిజం కావడానికైనా తనకు కుమారుడు జన్మిస్తాడని అనుకుని తన రాజ్యానికి వెళ్లాడు. కొన్ని రోజులకు వశిష్ఠ మహర్షి దశరథునికి పుత్ర సంతానం కలగడానికి ఒక ఉపాయాన్ని చెప్తాడు. ఋష్యశృంగుడు అనే వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి సమాంతరంగా ఉండి ఆ రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది. అతనికి అలాంటి శక్తి ఉంది. అతన్ని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపిస్తే నీకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పగా ఋష్యశృంగుణ్ణి పిలిచి పుత్రకామేష్టి యాగాన్ని జరిపించాడు దశరథుడు. ఆ యాగం నిర్విఘ్నంగా పూర్తయి హోమగుండం నుండి హవిస్సుల రూపంలో పాయసంతో నిండి ఉన్న రెండు పాత్రలు బయటకొచ్చాయి. ఒక పాత్రలో ఉన్నది తాగితే నీతి ధర్మం ఉన్న కొడుకు పుడతాడు.
దీనిని దశరథుని మొదటి భార్య అయిన కౌసల్యాదేవి తాగింది. అందుకే ఆమెకు ధర్మవంతుడు నీతివంతుడు అయిన శ్రీరామచంద్రుడు జన్మించాడు. రెండవ పాత్రలో ఉన్న పాయసం తాగితే శౌర్యం వీరత్వం ఉన్న కొడుకు పుడతాడు. దీనిని దశరథుడు మూడవ భార్య అయిన కైకేయికి ఇస్తాడు. అందుకే ఆమెకు వీరుడు సూర్యుడు అయిన భరతుడు జన్మించాడు. దశరథుని రెండవ భార్య సుమిత్రాదేవికి రెండు పాత్రల్లో నుండి కొంచెం కొంచెం కలిపి ఇస్తారు. ఆమెకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు చిన్నప్పటి నుండి చాలా అల్లరి చేసేవాడు. రాముడు చేసిన అల్లరి తట్టుకోవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. కాని రాముడంటే అందరికీ ఇష్టమే. రాముడు పుట్టాడు, మరి సీతాదేవి కూడా పుట్టాలిగా. అయితే వేదవతి అనే ఆమె విష్ణువును తన భర్తగా పొందాలని తపస్సు చేసేది. ఆమె అత్యంత సౌందర్యవతి. ఒకనాడు రావణుడు ఆమె అందాన్ని చూసి తనను పొందాలనే దురుద్దేశంతో ఆమెపై చేయి వేస్తాడు, బలవంతం చేయబోతాడు. ఆమె చీనీచుడా, శ్రీహరి భార్య అయ్యి ఆయనకు సమర్పించవలసిన నా దేహాన్ని నీ స్పర్శతో అపవిత్రం చేశావు. గుర్తుపెట్టుకో రావణ, నేను మరో జన్మ ఎత్తుతాను, నా కారణంగానే నీ చావు తథ్యమవుతుంది అని చెప్పి అగ్నికి తన దేహాన్ని ఆహుతి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు వేదవతిని కాపాడి తన భార్య అయిన స్వాహాదేవికి ఇచ్చి పెంచమని చెప్తాడు. కొంతకాలానికి లంకా నగరంలోని ఒక కమలంలో వేదవతి మరలా జన్మిస్తుంది. ముందుగా రావణుడే దీనిని చూస్తాడు. ఈమె జన్మించడం అతనికి అరిష్టమని జ్యోతిష్కుడు చెప్తాడు. దాంతో రావణుడు ఆ పాపను బంగారు పెట్టెలో పెట్టి తన సైనికులకు దూరంగా తీసుకెళ్లి పాతేయమని ఆదేశం ఇచ్చాడు. వాళ్ళు ఆ పెట్టెను తీసుకెళ్లి మిథుల రాజ్యంలో ఒక ప్రాంతంలోని పాతి పెడతారు. మిథుల నగరానికి రాజు జనకుడు. జనకుడు ఒకనాడు భూమికి పూజ చేసి బంగారు నాగలితో భూమిని దున్నుతుంటాడు. ఆ నాగలికి ఒక పెట్టి తగులుతుంది. ఆ పెట్టెలో ఒక చిన్న పాప దొరికింది. ఆ పాపకు సీత అనే పేరు పెట్టి జనక మహారాజు అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. సీతాదేవి పెరిగి పదేళ్ల వయసులో ఉన్న సమయంలో కోటలో ఒక శివధనుస్సు ఉండేది. ఈ శివధనుస్సుని పరశురాముడు అస్త్ర సన్యాసం తీసుకున్నాక శివధనుస్సును జనకుడి వంశానికి ఇస్తాడు. గండ్రగొడ్డల్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ శివధనుస్సుని ఒక టేబుల్ లాంటి రథంపై పెట్టి 30 మంది బలవంతులు అతి కష్టం మీద కోటలోకి లాక్కొచ్చి పూజా మందిరంలోని ఒక చోట భద్రంగా ఉంచారు. ఒకరోజు సీతాదేవి ఒక పూల బంతితో ఆడుకుంటుంది. బంతి చేయిజారి శివధనుస్సు పెట్టిన రథం కిందకి వెళ్లిపోతుంది. ఎవరూ చూడట్లేదు కదా అని రథాన్ని పక్కకు తోసి బంతిని తీసుకుని మళ్లీ రథాన్ని యథాస్థానంలో పెట్టేసి ఆడుకోవడానికి వెళ్లిపోయింది. ఇదంతా జనకుడు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. మహాబలవంతులే ఈ రథాన్ని కదల్చడానికి గింజుకున్నారు. అలాంటిది సీత ఆ ధనస్సు ఉన్న రథాన్ని అవలేలగా పక్కకు జరపగలిగిందంటే సీత ఖచ్చితంగా కారణ జన్మురాలని జనకుడు అనుకుంటాడు. శివధనస్సును ఎక్కువ పెట్టేవాడే సీతకు భర్తగా రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కొన్నేళ్లు గడిచాయి. విశ్వామిత్రుడు ఒక సాయం కోసం దశరథుని వద్దకు వచ్చాడు. దశరథుడు, ఏం కావాలో చెప్పండి మహర్షి, ఎటువంటి సాయాన్నైనా చేస్తా అంటాడు. లోకక్షేమం కోసం మేము అడవిలో యాగం చేస్తున్నాం. కొంతమంది రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు. ఆ రాక్షసులను నేనే అంతం చేయగలను. కాని నేను పూజలో ఉన్నాను, ఎవరిని చంపకూడదు. అందుకే వాళ్ళను సంహరించడానికి నీ కుమారులైన రామ లక్ష్మణులను నాతో పంపమని అడుగుతాడు. రామున్నా, లేదు మహర్షి, రాక్షసులతో యుద్ధం చేయడానికి నా సైన్యానంతా పంపిస్తాను. కావాలంటే నేను కూడా వస్తాను, కాని రాముని మాత్రం పంపలేను, క్షమించండి అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ మర్చిపోకు, నీది సూర్యవంశం. నీ వంశంలోనే సత్యహరిశ్చంద్రుడు పుట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నీ వంశంలోని ఏ ఒక్కరూ కూడా ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోలేదు. అట్టి నీ వంశ గౌరవానికి కళంకం తెస్తావా అని అంటాడు. దశరథునికి ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి రామ లక్ష్మణులను విశ్వామిత్రునకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. మీరేం భయపడకండి మహారాజా, వీరిద్దరిని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను అడవి మార్గంలో తీసుకెళ్తూ వారికి అస్త్ర విద్యలను నేర్పించి భూప్రపంచంలోనే అత్యంత శక్తివంతులుగా మార్చాడు. రామ లక్ష్మణులు గురువును సేవిస్తూ ఆయన చెప్పిన జ్ఞాన బోధనంతా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఏం జరిగిందో రామాయణం పార్ట్2లో తెలుసుకుందాం. సో ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.